ఇప్పుడు కాశీ గారు, పుష్ప సినిమా కూడా పాండ్యా లెవెల్లో పెద్ద హిట్ అయింది. అవును, దీని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చూశాను నేను ఆ సినిమా. అసలు చాలా కష్టపడి సుకుమార్ గారు ఆయన డైరెక్షన్ అంటే నాకు ఇష్టమే. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒక్కొక్క దాంట్లో, ఇప్పుడు కొరటాల శివ గారు, త్రివిక్రమ గారు, ఇలాగా వినాయక్ గారు, వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పందాలో ఉంటారు. వీళ్ళు అసలు ఆర్యా నుంచి కూడా సినిమాలన్నీ చూస్తూ ఉంటాయి. సుకుమార్ గారిది సపరేట్ పంద. అవును, చాలా ఇంటెలిజెంట్గా, కొంచెం మ్యాథమెటికల్గా క్యారెక్టర్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ. అలాంటి సుకుమార్ గారి డైరెక్షన్లో వచ్చిన పుష్ప నేను మొన్న చూశాను ఫస్ట్ ఎపిసోడ్. బన్నీ నటన కూడా అందులో అసలు మామూలుగా లేదు. అల్లు అర్జున్ గారి నటన పీక్స్. అంతకితం రంగస్థలంలో రామ్ చరణ్ గారితో చేయించిన క్యారెక్టర్ అదే ఇది అనుకుంటే దీంట్లో అసలు ఇతను బన్నీ పర్ఫార్మెన్స్ సూపర్, సుకుమార్ గారి డైరెక్షను, టోటల్ ఎంటైర్ క్రూ కష్టం తెలుస్తూ ఉంది. ఏదో జూనియర్ ఆర్టిస్ట్ కాడి నుంచి టాప్ మోస్ట్ ఆర్టిస్ట్ వరకు, రష్మిక, అవును, ఆ అమ్మాయి డ్యాన్స్ మూమెంట్స్, దేవిప్రసాద్ గారి మ్యూజిక్, కొరియోగ్రాఫర్ కంపోజింగు, మాటలు, అదంతా అన్ని రకాలుగా చాలా బాగుంది సినిమా. అఖండ పుష్ప ఈ రెండు పెద్ద బూస్టింగ్ అనుకోవాలి, రెండు కళ్ళు కింద చెప్పుకోవాలి. కరోనా టైంలో ఇండస్ట్రీకి రెండు రెండు కళ్ళుగా ఉండి, ఇండస్ట్రీ అంధకారంలోకి వెళ్ళిపోయే టైంలో ఒక వెలుగుని క్రియేట్ చేసి ఇండస్ట్రీని అలా బతికిచ్చినాయి అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ అఖండ, తర్వాత పుష్ప. పెద్ద సినిమా అఖండ మామూలు పాన్ ఇండియా సినిమా కాకపోయినా కానీ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది పాన్ ఇండియా సినిమా. అంటే దాన్ని మించిన సినిమా నా ఉద్దేశంలో ఆ సినిమా చూస్తే అనిపిస్తుంది.